నేను అడగదలుచుకున్నా ఆయనలో నీకు దిక్కు లేనప్పుడు ఆయనలో నిన్ను ఎవడు నమ్మనప్పుడు ఆయనలో నువ్వు అందరిని మోసం చేస్తున్నావు అని తెలిసినప్పుడు మేము కడుపులో పెట్టుకొని చూసుకొని నిన్ను కాపాడుకుంటే ఇయాల ముఖ్యమంత్రి అయి పదేళ్ళు అయింది నువ్వెందుకు ఈ ప్రాంతానికి న్యాయం చేయలేదని నేను అడుగుతున్నా. నిజంగానే నువ్వు ఈ ప్రాంతం అభివృద్ధి చేసి ఉంటే నేను సూటిగా సవాలు విసిరినా. కేసీఆర్ ఆడ కాదు ఈడ కాదు ఏమో కాదు రా కొడంగల్లో తేల్చుకుందాము. దత్తత కాదు ధైర్యం ఉంటే నువ్వే రా అంబేద్కర్ చౌరస్తాలో తేల్చుకుందామని నేను సవాలు విసిరిన. నిజంగానే కృష్ణానది జలాలు తెచ్చునుంటే మా గొల్లకుర్మ సోదరులకు మీరు గొర్రెలు ఇచ్చుంటే ఈ ప్రాంతంలో జూనియర్ కాలేజీలు కట్టించుంటే కోస్గిలో మీరు మహిళా ఆడపిల్లలకు డిగ్రీ కాలేజ్ తెచ్చుంటే మా పాలిటెక్నిక్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజ్ చేసుంటే నీకు ధైర్యం ఉండే నువ్వు కొడంగల్లో పోటీ చేసేటోడు. కానీ వేవి చేయలే నువ్వు కాబట్టి ఇవాళ కొడంగల్కు నువ్వు రాలే. అందుకే మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి. గ్రామాలల్లో గ్రూపులు ఉండొచ్చు గుంపులు ఉండొచ్చు పార్టీలు ఉండొచ్చు పట్టింపులు ఉండొచ్చు కానీ ఇవాళ ఈ కొడంగల్ ప్రజలకు చేతులెత్తి దండం పెట్టి నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఎట్లయితే పెద్దలు నేను గురునాథ్ రెడ్డి గారు నందారం కుటుంబం ఈ కొడంగల్ విశాల ప్రయోజనాల కోసం ఏకమైనము గ్రామాలల్లో అందరూ ఏకం కావాలి ఒక్క మాట మీదకి రావాలి. ఈ ఎన్నికలు కొడంగల్ ప్రాంత ప్రజలకు కేసీఆర్ కు మధ్యలో జరుగుతుంది. ఈ ఎన్నికలు ఈ కొడంగల్ ప్రాంతం పచ్చని పంటలతోని ఈ ప్రాంత యువకులకు విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి జరుగుతున్న ఎన్నికల పోరాటం. ఈ పోరాటం ఈ ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కాదు. ఈ ఎన్నికలు కొడంగల్ రైతుల తలరాతలు మారుస్తాయి. ఈ ఎన్నికలు మా కొడంగల్ ఆడబిడ్డల జీవితాలలో వెలుగులను తీసుకొస్తాయి. ఈ ఎన్నికలు మా కొడంగల్ నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. ఈ ఎన్నికలు ఈ కొడంగల్ ప్రాంతంలో పేదల పిల్లలకు చదువులు ఇంటికి వస్తాయి. ఆ చదువులతోనే మీ ఇళ్లలో ఉద్యోగాలు వస్తాయి. ఈ ఎన్నికలు ఈ కొడంగల్ ప్రాంతంలో ఏం పండుతాయంటే వానకాల ఒక పూట కందులు వేసుకుంటాం ఆ కందులు కొనుక్కున్నటోడు లేడు గిట్టుబాటు ధర ఇచ్చేటోడు లేడు అని కల్తీ కళ్ళు తాగి పురుగుల మందు తాగి చచ్చిపోయే పరిస్థితుల నుంచి మనల్ని బయటకు తీసుకొస్తాయి. ఈ ఎన్నికలు మన జీవితాలను మన భవిష్యత్తును మన భవిష్యత్ తరాల పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి. ఈ ఎన్నికలు ఈ కొడంగల్ ప్రాంతం దేశ ముఖ చిత్రంలోనే భారతదేశ చిత్రపటంలో కొడంగల్కు ఒక ప్రత్యేక స్థానాన్ని తెస్తాయి. ఎక్కడుందిరా కొడంగల్ అంటే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.